वेलकम टू सनंदा मुत्याल किचन नेनु टमाटाल तो हेल्दी रसम चूपिस्तुन्नानु दान्ने टमाटा रसम अंटारु दानिकि कावाल्सिन पदार्थालु टमाटालु नाटकायलु नेनु ऐदु तीसुकुन्नानु इट्ला चिन्न सैजुवि कोद्दिगा कोत्तिमीर करिवेपाकु ओक 10 रेप्पलु गार्लिक तीसुकुन्नानु तर्वात रेंडु एंडु मिरपकायलु ओक टेबल स्पून कारपोडि तगिनंत उप्पु धनियाल पोडि ओक टेबल स्पून तर्वात जीलकर्र पोडि ओक टेबल स्पून इप्पुडु तयारु चेसे विधानं चूपिस्तां ఇప్పుడు టమాటాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాము దీంట్లో టమాటాలు మునిగేమైనాక వాటర్ వేసి ఒక 5 నుంచి 8 నిమిషాలు వీటిని ఉడకబెట్టేసుకోవాల స్టవ్ వెలిగించేసి ఈ విధంగా పెట్టేసాము ఇది 5 నుంచి 8 నిమిషాలు బాగా ఉడకాల ఈ టమాటాలు అనేది ఉంది కదా ఈ తోల అనేది లేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేద్దాం ఇవన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఈ విధంగా అంత స్కిన్ అంతా ఇది ఈ రకంగా ఎంత పోతుంది ఇట్లా పట్టుకుంటేనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెడదాము గిన్నెలో అన్ని టమాటాలు ఈ విధంగా తీసుకున్నామంటే దీనికి తోలంతా ఉంటుంది కదా అంత తీసేసాను ఇవి ఇట్లానే 10 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని కట్ చేసి మిక్సీకి వేసుకోవాల మెత్తగా పేస్ట్ చేసుకోవాల మనం ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాల ఆల్్రెడీ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ ఉంటాయి ఆ వాటర్ లోకి ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం మొత్తం టమాటో పేస్ట్ అంతా ఈ విధంగా మెత్తగా రావాల నెక్స్ట్ దీంట్లోనే ఒక టీ స్పూన్ అండి ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఈ విధంగా అన్ని వేసేసాం కదా దీంట్లో తగినంత salt మీ రుచికి తగినంత salt వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ గిన్నెను పెట్టేసుకుందాం ఈ స్టవ్ వెలిగించేసి పెట్టేసాం కదా ఇది కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను చిన్న గ్లాస్ కి వాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసి ఇది ఇట్లానే ఒక 5 నిమిషాలు సిమ్ లోనే ఉడకాలి ఇందులో కొద్దిగా చింతపండు అండి పులుపు కావాలనుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి లేకపోతే టమాటాల పులుపే సరిపోతుంది నేను చింతపండు వేసినందుకు కొద్దిగా చక్కెర వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు కొంచెం ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాల ఇది ఉడికేటప్పుడు మనము కారపొడి వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడుకుతుంది ఇందులో టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను నేను మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి తగ్గించుకోండి ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి పోపు పెడితే సరిపోతుంది ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనికి పోపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టాము కొద్దిగానండి ఆయిల్ మామూలు తిరమతకు మనం ఎంత వేసుకుంటామో అంతే వేసుకోవాల ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకుందాం ఆయిల్ కాగింది ఇందులో ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు కొద్దిగా వాము వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా చించేసి వేసేసుకుంటే సరిపోతుంది అదేండి స్టవ్ ఆఫ్ చేసి నేను రసంలో వేసేస్తాను ఇప్పుడు పోపు పెట్టాక ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి కరివేపాకు కొత్తిమీర వేసి ఈ విధంగా ఒక నిమిషం లేదా 2 నిమిషాలు అట్లా మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది హెల్తీ రసం అండి ఇది అన్నంలో ఇది ఒకటి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు తప్పకుండా తయారు చేసుకోండి ఒకవేళ నేను చేసిన రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి